నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, కార్తీక మాసంలో ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, గుమ్మడికాయ తినకూడదంటారు. ఇలా తింటే ఏమవుతుందంటారు? ఏమవుతుంది? ఏ కార్తీక మాసం అయితే ఏంటి, ఆషాఢ మాసం అయితే ఏంటి, వైశాఖ మాసం అయితే ఏ మాసం అయినా అన్నీ ఒకటి. మనం పెట్టుకున్నాం ఈ మాసాలన్నీ, వీటిని మనం పెట్టుకున్నాం. ఈ ఋతువులన్నీ జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో ములగ కవి తినకూడదు, అది తినకూడదు, ఇంగు తినకూడదు, ముల్లంగి తినకూడదు, ఇవన్నీ జరుగు. ఇవన్నీ అర్థం లేనివి ఆహారం. అరే, ఇవాళ తిన్న పదార్థం రే ఆ కార్తీక మాసంలో చెడైపోతుందా? ఎలా అవుతుంది? తక్కిన మాసాలు తింటున్నారు కదా, అవే ఆహార పదార్థాలు తింటున్నారు కదా, అవి బాగానే ఉన్నాయి కదా, అప్పుడు లేని మాసంతో మారిపోతుందా? మరి అదే కాకుండా ఈ కార్తీక మాసం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక మతం సంబంధించి, ఇంకో మతం అవి లేవు కదా, అలాంటి మాసాలు లేవు కదా. మరి వాళ్ళు వాళ్ళు తింటున్నారు, వాళ్ళు ఏం అవ్వట్లేక వాళ్ళు మనుషులేగా. ఇవాళ ఒక మతంలో ఉన్నవాళ్ళు రేపు ఇంకో మతంలో మారిపోతారు, మారిపోయి వాళ్ళు మామూలుగా అన్ని పాటించేస్తుంటారు. మరి అప్పుడు ఏమి మతం మారాడు కల్లా ఇవన్నీ మారిపోతాయా, మామూలు అయిపోతారా? ఇవాళ ఈ మతంలో ఉండబట్టి ఈ మతంలో ఉన్నప్పుడు ఇంకో తినకు అది తినకు అది తినకు తింటే కార్తీక మాసం తింటే చాలా అర్థం కలుగుతుంది, అనారోగ్యం వస్తుంది, అనర్థాలు కలుగుతాయి అని చెప్తా చేదారం అంతా ఇప్పుడు చెబుతున్నారు. మూఢనమ్మకాల్లో మురిగి తీరుతుంటారు. తిన్న కొమ్మ ఈ కార్తీక మాసం దీన్ని ముట్టుకోకూడదు, వీటిని ముట్టుకోకూడదు, ఇవన్నీ నిషిద్ధాలు. ఉల్లిపాయ తినకూడదు, ఇంగు తినకూడదు, అల్లం తినకూడదు అన్నట్లుగా చేస్తారు. అరే తక్కిన కొద్దిగా గొరవ తగ్గబడి తక్కిన మాసాలా తింటున్నాం కానీ అప్పుడు నేను అది ఇప్పుడు ఎందుకు కలుగుతుంది అని ఎందుకు ప్రశ్నించరు? అది కాకుండా ఈ మతంలో వాళ్ళు తినకుండా తక్కిన మతం వాళ్ళు తింటలే కదా, ఈ మాసంలో అందరికీ ఒకటే ఇవ్వాలి కదా, వాళ్ళు మనుషులే కదా, కొంత మతం మారిపోతున్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు జరగట్లా? ఆ ప్రశ్నించే తత్వం లేకపోవడం వల్లనే, ఆ పరిశీలించే తత్వం లేకపోవడం వల్లే, ఆ పరీక్షించే గుణం లేకపోవడం వల్లే ఈ ముందు మూఢనమ్మకాలు వస్తున్నాయి. ఏదైనా సరే మనిషి అన్న వాడికి వివేకం ఉంది, విజ్ఞత ఉంది, వీడు తప్పకుండా వాడిని పరిశీలించాలి. లేదా మనిషి ఏంటి, జంతుకి మనకి తేడా ఏంటి, ఒక గాడిదకి మనకి తేడా ఏంటి? మనం ఊరికి ఊపిరి మనం కూడా గాడిదకింద లెక్కే. ఎవడితే ప్రశ్నించే గుణం లేదో, పరిశీలించే గుణం లేదో, మూఢంగా నమ్ముతాడు, గాడిదకి ఈ మనిషికి తేడా లేదు. ఎందుకని గాడిది బుర్రలేదు, దున్నపోతుకి బుర్రలేదు, మనిషికి బుర్ర ఉంది. అంటే మనిషి ఆలోచించాలి, అంతేగాని మూర్ఖంగా ఎవడన్నా నమ్మడనా? మన విజ్ఞత లేదా, వివేకం లేదా, ఆలోచించే శక్తి లేదా? మరి లేదంటే ఊరుకోడు, వివేకం లేకుండా మాట్లాడతాడు. నీ మనిషి అయ్యా, నీకు ఆలోచించాలంటే మాత్రం మళ్ళీ ఆ మూఢనమ్మకాలు ఉంటాడు. ఈ మూఢనమ్మకాలన్నిటికీ మూలం మనిషి తన వివేకాన్ని ఉపయోగించుకోవడం వల్ల. మూఢనమ్మకాలకి తన మేధస్సుని తాకట్టు పెడుతున్నారు వీళ్ళందరూ. కార్తీక మాసంలో ఉల్లిపాయ తినచ్చు, ముల్లంగి తినచ్చు, ఇంగు తినచ్చు, అన్నీ తినచ్చు, తినకూడని అంటూ లేవు. ప్రతి రూపీ అంతకుముందు ఏం తింటున్నారో, రోజు ఏం తింటున్నారో అప్పుడు కూడా తినచ్చు, అంతేగా తినకూడను అంటూ ఏం లేవు. వదిలిపెట్టి మా తింటే అయిపోతుంది అనుకోవడం అనేది మనిషిలో ఒక మూఢనమ్మకాలకి ప్రతీకం అంతే. అంతేగాని అది ఏం లేదు, అది కేవలం మూఢనమ్మకం అంతకంటే లేదు. అలా ఎవరు వదిలిపెట్టి ఆ నమ్ము తినకూడదు తినకుండా అంటే వాడికి వివేకం లేదు, విజ్ఞత లేదు, వాడు మూర్ఖుడు అని చెప్పాలి. చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. కార్తీక మాసంలో కొంత వాతావరణం మారినప్పటికీ ఆ కొన్ని కొన్ని మార్పులకే మనం ఎన్నో ఆహార నియమాలను పెట్టుకోని అవసరం లేదు. మాసాలను బట్టి, అలాగే ఋతువులను బట్టి వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగియో లేక ఇంకా ఏ ఇతర పదార్థాలో మానివేయడం వల్ల వాటిని మనం అధిగమించలేము. తెలుసుకున్నారుగా మరి, ఇటువంటి విజ్ఞానదాయకమైన ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవడానికి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లోని 20 ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.